ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్ట్లు లేదా కొంతమంది సూడోలు చాలామంది మాట్లాడేది ఏంటంటే అసలు అక్కడ రాముడు ఆలయము కాదు ఇటు మజీదు అక్కర్లేదు అక్కడ ఒక విశ్వవిద్యాలయం నిర్మించండి ఒక హాస్పిటల్ కట్టండి పది మందికి ఉపయోగపడుతుంది కదా అనే ఒక సెక్యులర్ వాదన దీన్ని మీరు ఏం చెప్తారు దీనికి దీనికి ఒక తమాషా ఉదాహరణ చెప్తాను టర్కీలో హ్యాగియోసోఫియా అని ఒక కట్టడం ఉండేది ఒకప్పుడు అది మసీదు ఆ తర్వాత దాన్ని చర్చిగా మార్ మార్చారు ఆ ఎనిమిది వందల సంవత్సరాలు మసీదుగా ఉన్న తర్వాత ఐదు వందల సంవత్సరాలు చర్చిగా ఉంది చర్చిగా ఉన్న తర్వాత దాన్ని అప్పుడు ముస్తఫా కెమెల్ పాషా అనేటువంటి సెక్యులర్ నాయకుడు నాయకత్వం వహించిన సమయంలో ఇది మందిరము కాదు మసీదు కాదు ఇక్కడ మనం ఒక మ్యూజియం కడదామని చెప్పి మ్యూజియం కట్టించారు ఇప్పుడు అర్దోగన్ ముఖ్య ప్రధానమంత్రి అయ్యాడు మ్యూజియంని తీసేసి మళ్ళీ అక్కడ మసీదు నిర్మించాడు ఇటువంటి సమస్యలకు మ్యూజియం కడదాము హాస్పిటల్ కడదాము లాంటివి పరిష్కారాలు కావు నిజంగా అంటే రాజదీప్ సర్దేశాయికి ఈ ఇష్యూలో స్టాండీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఈ రకమైనటువంటి అక్కడ మందిరమా మస్జిదా అన్నటువంటి నిర్మాణం ఉంటే మూడో యాంగిల్ని తీసుకుని రావడం అనేది ఒక విచిత్రం రెండో రెండోది ఏంటంటే అక్కడ మందిరమా మస్జిదా అనే దానికన్నా కూడాను భగవ రా శ్రీ మర్యాద పురుషోత్తముడైనటువంటి రామచంద్రస్వామి పుట్టినటువంటి చోటు అని భావిస్తూ ప్రజలు నమ్ముతున్నటువంటి ప్రదేశంలో ఆయనకు ఈ జాతికి ప్రేరణ ఇచ్చేటటువంటి ఆ మహాపురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ఒక స్మృత్యంజలిని ఇచ్చేందుకు ఒక అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కట్టడం నిర్మించాలన్నది జాతీయ ఆకాంక్ష ఈ దేశ ప్రజల ఆకాంక్ష ఈ దేశం నాది అని భావిస్తున్న ప్రతి వ్యక్తి ఆకాంక్ష ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ముందుకొచ్చాడు ఎందుకు ముందుకొచ్చాడు ఇక్బాల్ రాస్తాడండి ఒక కవితలో హై రామ్ కే వజూద్ ప హిందోస్థాక నాజ్ అహ్లవతన్ కహతే హె ఇస్కో ఇమామె హింద్ తలవార్ కా ధనిత శుధావత్ మే ఫర్ద్ పాకిజగీ మే జోష ముహబ్బత్ మే మర్ద్ థా రాముల వారి గురించి సర్ సయ్యద్ ఇక్బాల్ రాసినటువంటి అల్లామా ఇక్బాల్ రాసినటువంటి కవిత ఇది కాబట్టి రాముడు కేవలం హిందువులకు మాత్రమే ఆరాధ్యుడు కాదు ముస్లింలకు కూడా ఆరాధ్యుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిబాడికి ఆరాధ్యుడు ఇండోనేషియా ముస్లిం దేశము అవును రామాయణం చేయటం లేదా కాబట్టి నీ సంస్కృతి యొక్క ప్రేరణ బిందువు ఏదైతే ఉందో నీ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అక్కడ దానిని సమాజం గుర్తించాలి కాబట్టి రాజకీయాలు వీటన్నిటిని పక్కన పెట్టి రామమందిర నిర్మాణానికి జాతీయావత్తు సహకరించాలి ఓకే దీనిని ఇందాక నేను చెప్పినట్టుగా మీరు హ్యాగియోసోఫియా ఉదాహరణ మీకు చెప్పాను ఆ రకంగా చేసినట్టయితే అది శాశ్వత పరిష్కారాలు శాశ్వత పరిష్కారాలు కావు అది రామ మందిరము రాముల వారు జన్మస్థలము దాని పేరు ఆ మసీదు పేరే చారిత్రక కట్టడాల్లో జన్మస్థాన్ మసీద్ ఆర్కియలాజికల్ సర్వే ల్యాండ్ సర్వే రెవెన్యూ సర్వేల్లో ఆ బాబరి కట్టడం అనే పేరు లేదు దాని పేరు జన్మస్థాన్ మసీద్ ఎవరి జన్మస్థాన్ మసీద్ అండి కాబట్టి ఇటువంటి శుష్క వాదనల కన్నా కూడా అక్కడ మందిర నిర్మాణము జరిగినట్లయితే లక్ష హాస్పిటల్ ఈ దేశంలో నిర్మాణం చేయండి లక్ష చేయండి లక్ష చేయండి అక్కడే కట్టాల్సి అక్కడే కరెక్ట్ నిజానికి గిరిజన ప్రాంతాల్లో హాస్పిటల్ లేవు అక్కడ కట్టండి గిరిజన ప్రాంతాల్లో హాస్పిటల్ లేవు రైట్ సార్